అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళ చేతులు లేవు ఓకే మేడం సార్ నమంట 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 మరి ఎందుకు కొట్టాలని రైట్ ఓకే అలాగే మేడం గారి దగ్గర రండి मन ऊर्जो मन स्टेज मन ग्राम स्लोगन अलसन गोपाचारी गारे मल्ल इन चूस्त रामापुर ग्राम सरपंच सर प्लीज फोटो रविंदर सर रविंदर टीम मोत्तम रामकृष्ण सर चूँ वीर जवान सैदुल गारु रिटायरमेंट अयिनारु बीएसएफ नुंचि 21 संवत्सरं सर्वी चेसि पदवी रिटैर्मेंट रिटैर्मेंट सैनिक समाजम कुछ चूड़े वाल उद्योग वाल उद्योग रिटैर्मेंट लागाने समाजम भावस्थे उद्योग का मेनेजी सैनिक सेव मम्मी 16 संवत्सराल सैन्य चर्पितुकोनी मा यवना मोत्तम तीसेसुकोनी मन 35 संवत्सराल इंटि पंपिस्तारु अब देश पट्टुकोदु समाजं पट्टुकोदु अब मैं चेयरने कार्यक्रममेजी सैनिक संघं चूसुकुंटुंदि अंदर यह कार्यक्रम चेयडानिकि मेन उद्देश्यं एंटंटे ఒక సైనికుడు ఇంత పెద్ద ఊర్లో ఒక సైనికుడు ఉన్నాడు ఆయన పొమ్మ 21 సంవత్సరాలు సేవ చేసి వచ్చాడు అయితే మేము ఊరు తప్పుకోవట్లేదు మొత్తం దేశం మొత్తం సొసైటీ ఇలా తయారైంది దీని చెప్పేదానికే ఈ పెద్ద కార్యక్రమం మా ఐవిఓ మా ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు జి మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఇది సమాజానికి ఒక దిక్సూచి మీరు వినండి గాదలు వేరే దేశాలలో చూడండి ఎలా వాళ్ళు వాళ్ళని ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నారో ఎలా వాళ్ళని కాపాడుకుంటున్నారో సైన్యంలో పనిచేసి సైన్యంలో పోయేది ఎందుకు కోసం అందరి కోసం దేశం కోసం నా ఒక నా ఊరు కోసం నా కులం కోసం నా మతం కోసం నా ప్రాంతం కోసం కాదు మొత్తం దేశాని కోసం పోయి దేశ సైన్యంలో వాళ్ళు చనిపోతే మమ్మల్ని పట్టించుకోం మనం పట్టించుకోం వాళ్ళని వాళ్ళు ఒక అలే పెన్షన్ వస్తుంది లేని ఆ పెన్షన్ ఇస్తాడు చావడు బతకలేడు అలా చేసుకుంటూ చేసుకుంటూ పోతే లాస్ట్ సైన్యంలో ఎవడు ఓడు అందుకోసమే మేము ఈ మార్గాన్ని ఎన్నుకున్నాం సైనికుని మాజీ సైనికుని మనం సన్మానిస్తే రావయ్య తరాలు కూడా ఇవి నేర్చుకొని ఇలానే చేస్తారు దేశం కొంచెం బాగుపడుతుంది సైన్యం వాళ్ళకు సైన్యం మీద ప్రేమ ఉంటది సైనికుల మీద ప్రేమ ఉంటది సైన్యాన్ని వాళ్ళు పట్టించుకుంటారనే మార్గంలో మనం వచ్చి ఈ రోజు ఇక్కడ సైదుల్ గారి కార్యక్రమం చేయడం జరిగింది ఎంతమంది సైనికుల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో జాయిన్ అయ్యి 21 ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసుకొని 2023 జనవరి 31కి రిటైర్మెంట్ అయ్యాను సార్ని మాట్లాడండి ఈ ఐవిఓ టీము నాకు మెంబర్ సార్లే మెంబర్షిప్ ఇచ్చి ఇంత దూరం వచ్చి నాకు నాకు ఇంత సన్మానం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను వందరా డాకు నేను తెలంగాణ స్టేట్ కి ఉమెన్స్ వింగ్ కి ప్రెసిడెంట్ ని ఐ యామ్ వర్కింగ్ ఫర్ ఎడ్యుకేషన్ నాకు స్కూల్ ఉంది
सो पिल की एडुकेशन इव वृत्ति सो दी तो नईबीओ पे ईबीओ वुमेन्स विंग कोसम एवर वीर नारी इन मन मैडम अंत उ सो वीर नारी की फस्ट प्रिफरेंस वाल भर्त मन देश प्राणा वाल बाध्यता वे एवरदी इपड़ मनदे मन देशाने मत सो वाली कापड़ का वाल पिल भविष्य एमेंगे वाली पेंशन सरगा वस्तना लेदा वाले डोमेस्टिक वॉलेंस वाले तो प्रॉब्लम्स अदंत चूडा की वुमेन्स विंग फॉर्म चसा ईवीओ आर्मी नेवी अंड सिविलियंस सिविलियंस यूथ विंग मन को सो यूथ विंग एवरी टाइम अवसर पड़न बैकअप यूथ विंग ने एंकरेज मैं सो ई रोज इकड़ा नागा सर इक फेसिलिटेट मेमंत ఇది చిన్న విషయం కాదు ఒక ఊర్లో ఒక మనిషి ఒక దేవుడిలాగా ఈరోజు పూజించబడ్డాడు సో ఈ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో మన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వాళ్ళని ఫెసిలిట్ చేయడం అంటే ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చారు అది సోల్జర్ అంటే దేశానికి ఒక పెద్ద విషయం గాని ఇది కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ బాధ్యత కూడా ఐవియో తీసుకుంటా ఉంది అఫ్ కోర్స్ గవర్నమెంట్ నుంచి కొన్ని మనకు ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ దాకా పోట్లేదు పెన్షన్స్ రావట్లేదు దాని కారణాలేంటో తెలుసుకొని ఆ ఫామ్స్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వాళ్ళ పని అవుతుంది ఏ ఆఫీస్ లో వెళ్తే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అందుతాయో ఈ అన్ని మన ఐవిఓ లోనే జరుగుతున్నాయి ఇదే కాకుండా మా వాట్సాప్ గ్రూప్ లో ఏ సమస్య ఉన్నా వేసినా కానీ ఇమిడియట్ యాక్షన్ తీసుకుంటూ ఉంటాం సో మహిళలకు కావాల్సిన అవసరాలు ఏముంటాయో అది మహిళా వింగ్ లో చూస్తూ ఉంటాము సో నేను మాతో పాటు మా వైస్ ప్రెసిడెంట్ మేడం రెండినా మేడం ఉన్నాము అలాగే మన జావేద్ సార్ ఉన్నారు సో ప్లీజ్ ఐన వచ్చేసి యూత్ వింగ్ కోసం పనిచేస్తున్నారు సో ఈ గ్రూప్ ఓన్లీ స్టేట్ కాకుండా నేషనల్ టీమ్ ఉంది మా వెనకాల మీరు ఏ సమస్య తీసుకున్నా డిస్ట్రిక్ట్ లెవెల్లో కాకపోతే స్టేట్ లెవెల్ కాకపోతే నేషనల్ లెవెల్లో వెళ్ళే స్థాయికి మేము ఇప్పుడు చేరాము సో రీసెంట్లీ జంతర్ మంతర్ ఢిల్లీలో మేము ధర్నా ఇచ్చేసి వచ్చాము ఆ టీం అంతా అందరికీ ఒకే రకమైన పెన్షన్ రావాలని చెప్పేసి ఎవరు తక్కువ కారు ఎవరు ఎక్కువ కారు అనేది మా ఎజెండా సో ఐవీఓకి మీ అంత సపోర్ట్ కావాలి సో ఎంతమంది జాయిన్ అవ్వాలి ఎంతమంది ఏం చేయాలి అని ఎవరిని మేము ఫోర్స్ చేయం ఒక కుటుంబ యాప్ ఉంది నియర్లీ 50 to 60,000 మెంబర్స్ ఉన్నారు దాంట్లో మాకు సో థ్రూఅవుట్ ద వరల్డ్ నుంచి మాకు మెంబర్స్ జాయిన్ అవుతున్నారు దాంట్లో వాళ్ళ సజెషన్స్ మేము తీసుకుంటాము వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే సొల్యూషన్స్ కూడా మేము ఇస్తాము సో ఇదంతా మాకు ఒక టీమ్ లాగా కాకుండా ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా పనిచేస్తున్నాము సో తెలంగాణలో మనకు వచ్చేసి రవీందర్ సార్ మాకు లీడ్ చేస్తున్నారు సో ఈ సందేశం మన భారతదేశం అంతా వెళ్ళేసి ఇలా ఒక సోల్జర్కి మన ప్రతి ఊరు వాళ్ళు ఫెసిలిటేట్ చేశారనుకోండి ప్రతి పిల్లోడికి ఆర్మీ పర్సన్ అవ్వాలని లేదా ఏదో ఒక మంచి స్థాయికి ఎదగాలని ఒక పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేశారు ఈరోజు మన సార్ ఇల్లు పట్టుకున్నట్టునే ఈరోజు మేము అందరం రావడానికి కారణం ఇదే ఒకళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే 10 మంది బయటకు వస్తారు మీ ఊరు నుంచి సో ఈరోజు ఫెసిలిటీ చేసింది ఒకళ్ళకి ప్రతి ఇయర్ ఒకళ్ళు కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు మరియు మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ టీమ్కి ధన్యవాదాలు మనం సమాజానికి ఆర్మీ ఎంత అవసరమో అందరికీ తెలుసు సోల్జర్ అంటే ఆత్మనమ్మకం ఆత్మనమ్మకం ఉన్న సైనికుడు సొసైటీలో వస్తే గౌరవం దక్కాలనే ఉద్దేశంతో ఒక ఎగ్జాంపులరీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎప్పుడీ ఇలానే ఉంటుంది తెలంగాణ స్టేటు మా ఉజ్జు రవీంద్రరావు సార్ డైరెక్షన్లో సూర్యాపేటలో కానీ ఎక్కడైనా ఈ విధంగానే కొనసాగిస్తూ మనకేంటంటే స్టార్టింగ్ టప్పుడు మన తెలంగాణనే ఎక్కడైనా కూడా స్టార్టింగ్ టప్పుడు అదే వేరే స్టేట్లో అయితే ఎలా ఉంటుందంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అక్కడ బోర్డర్ దగ్గరలో ఉంది వాళ్ళకి వాళ్ళ అన్నదమ్ములు దగ్గర వాళ్ళు చాలామంది ఆర్మీలో చేస్తారు ఇక్కడ ఏంటంటే జిల్లాకి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు అలా ఉండటం వల్ల ఆ వాల్యూస్ అనేది తక్కువ అది తెలియజేయడం కోసం స్టేట్ నుండి సెంట్రల్ నుండి వచ్చిన మా ఐవీ టీమ్కి ధన్యవాదాలు అదేవిధంగా భవిష్యత్తులో కూడా సైదులు గారు ప్రశాంతంగా గడపాలని మరియు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనసారా ఐవీ టీం సూర్యపేట ఆశిస్తుంది మీ మీడియా కూడా మాకు సహకారం చేస్తూ ఐవీఓని ముందున్నారు పని మనసారా కోరుకుంటున్నాను.